मन फुड चैनल स्पंज केक एला तैयार चेलो चूद्दामु केक अंटेने मैदा पिंडी तो चेस्तामु कानी बोंबाई रव्वा तो इला चेस्ते स्पंजी गा बेकरी लो कोन्नेट्ले चेयोच्चु नेनु चेप्पे कोलतल तो चेस्ते पर्फेक्ट गा वस्तुंदी। केक को मनमु मोदट सूजी रव्वा 1.5 कप तीसुकोवाली ई कप तो अंटे मनकु 250 ग्राम्स उंटुंदी काल केजी तर्वात 1.5 कप पाल तीसुकोवाली मनम ई 1.5 कप पालु रव्व वेसी मनम बागा कलुपुकोनी ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి। ఇలా మనం పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని ఒక 25-30 నిమిషాలు మనము పెట్టేసుకోవాలి। అప్పుడు మనము ఈ రవ్వ పాలు బాగా నానుతుంది। తర్వాత మనము మిగతా ఇంగ్రీడియెంట్స్ వేసి కలుపుకుందాం। మనం ఒక 30 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది। ఇందులో మనము ఒక 1/4 కప్పు చక్కెర మిక్సీకి వేసుకోవాలి। చక్కెర వేయాలి। మనం చక్కెర మిక్సీకి వేసుకొని పొడి ఉంది కదా ఈ పొడి తర్వాత ఈ రవ్వ పాలల్లో బాగా మనం మిక్స్ చేసుకోవాలి। మనం ఏ కప్పు అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 1/4 కప్పు సన్ ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి। వేసుకునేసి అంత బాగా మనము కలుపుకోవాలి। कट अंड फोल्ड मेथड बागा कलुपुकुंटेने मनकु केक अनेदी बागा स्मूथ गा स्पांजी गा वस्तुंदी। हाफ स्पून मनम वेनिला एसेंस तीसुकोनेसी इप्पुडु मनमु बागा कलुपुकुंदामु। मनम केक बौल तीसुकोनी अंदुलो बटर पेपर वेसेसी दानिलो पैन अट्ला आयिल अंता ग्रीज चेसी पेट्टुकुन्नामु। आयिल पूसुकुन्न तर्वात मुंदुगा रेडी चेसुकुन्नटुवंटि पिंडिनंता कूडा दींट्लो वेसुकोवाली। ఒక ప్లేట్ వేయాలి పాన్ పెట్టుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి అందులో ఒక ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషం ప్రీ హీట్ చేసుకుందాం। ఇలా మనం కొంచెం సేపు ట్యాప్ చేసుకున్న తర్వాత మనము ఈ బౌల్ ను ఇక్కడ పెట్టేద్దాం। పెట్టేసి ఎక్కడ కూడా గాలి బయటికి రాకుండా ఒక ప్లేట్ మూత పెట్టేసేయాలి। చేసి మనము 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మనము హీట్ చేసుకుందాం। ఇప్పుడు మనం 30 నిమిషాల తర్వాత చూస్తున్నాము ఇలా లోపలికి పెట్టి చూస్తే కొంచెం ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పెడితే మనకు కేక్ పర్ఫెక్ట్ గా అయిపోతుంది। ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మరలా చూస్తున్నాము ఇప్పుడు మనకు ఎక్కడ అతుక్కోలేదు ఒక పర్ఫెక్ట్ గా వచ్చింది కేక్। దీన్ని చల్లారనిచ్చి మనము ప్లేట్ లో పెట్టుకుందాము। ఇప్పుడు కేక్ అంతా రెడీ అయినది। కేక్ చల్లారిన తర్వాత మనము దానిపైన మనము మామిడి పండుతో గార్నిష్ చేసుకుందాము। ఏ సీజన్ లో దొరికే పండ్లతో మనం చేసుకుంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు। ఇప్పుడు మనము ఒక మామిడి పండు తీసుకొని దానిపైన పీల్ అంతా తీసేసుకోవాలి। నీట్ గా అంతా తీసుకున్న తర్వాత సైడ్ ఈ సైడ్ ఆ సైడ్ హాఫ్ హాఫ్ గా కట్ చేసుకోవాలి। హాఫ్ హాఫ్ గా కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఒక ప్లేట్ లో పెట్టుకొని ఎడ్జెస్ తీసేసి చిన్నగా మనము అంటే మనకు షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి। ఈ విధంగా మనము రెండు సైడ్స్ కట్ చేసి పెట్టుకోవాలి। ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత మనము చేతితో నిదానంగా తీసుకొని ఆ కేక్ పైన 1/1 స్టెప్ గా చుట్టూ రౌండ్ గా పెట్టేసుకొని మనము ఈ విధంగా షేప్ వచ్చేట్టుగా చేసుకోవాలి। ఇలా చేస్తే మనము చూడడానికి కూడా కేక్ చాలా బాగుంటుంది, తినడానికి కూడా అంతే రుచిగా ఉంటుంది। ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। Thank you।
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వంటతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.